రాజేంద్రనగర్ శ్రీ గణేష్ సాయి మందిరంలో సాయిబాబా సమాధి మందిర పూజ నిర్వహించారు. విజయదశమిని పురస్కరించుకుని స్థానిక రాజేంద్రనగర్ శ్రీ గణేష్ సాయి మందిరంలో సాయిబాబా 102వ సమాధి పూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు నక్కా చిట్టిబాబు ఆధ్వర్యంలో బాబాకు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా శ్రీచక్ర యంత్ర పూజలు బాబాకు హారతులు ఇస్తున్నామన్నారు. మాజీ ఎమ్మెల్యే చందన రమేష్ సహకారంతో ప్రతిరోజు 30 మందికి నిత్యాన్నదానం చేస్తున్నామని చిట్టిబాబు తెలిపారు. అందరికీ కూడా రాజమండ్రి ప్రజానీకానికి ముందుగా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మరి ఇప్పుడు కరోనా వచ్చి ఈ మహమ్మారి వల్ల ఏమైతే ఈ పుణ్య కార్యక్రమాలు ఉన్నాయో అయితే అవి సరిగ్గా చేయలేకపోవడం జరుగుతుంది. మరి అయినప్పటికీ కూడా ప్రజల్లో భక్తిభావాలు ఎక్కడా తగ్గలేదు. మరి ఎవరి ఇళ్లలో వాళ్ళు చక్కగా పూజలు చేసుకుంటూ ఆలయాల్లో రద్దీ తగ్గడం జరుగుతుంది. కానీ ఇళ్లలో మట్టుకు ఎవరి మట్టుకు చక్కగా పూజలు చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ రోజున మరి బాబా గారిది 102వ సమాధి పూజ కార్యక్రమం కూడా ఈ గణేష్ సాయి మందిర్లో చేయడం జరుగుతుంది. మరి గుడికి నిర్మాణం చేసి సుమారు 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాల నుంచి కూడా క్రమం తప్పకుండా శ్రీచక్ర యంత్రం అమ్మవారికి పూజలు కానీ అలాగే బాబాగారికి పూజలు అలాగే మరి సమాధి పూజ కార్యక్రమాలు వంటివి ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా చేయడం జరుగుతుంది. అలాగే మరి ఇక్కడ నిత్య అన్నదాన కార్యక్రమం కూడా ప్రతిరోజు 30 మందికి నిత్య అన్నదాన కార్యక్రమం కూడా చందన రమేష్ గారి ఆర్థిక సహాయంతో ఆ కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతుంది. ఈ మరి ఈ కార్యక్రమాలకి మాకు సహకరిస్తున్న ప్రతి భక్తులకు కూడా పేరు పేరున మేము వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తుంటూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.